నేరేడు లోకాలు ఇంద్రియముల వృద్ధి చెంది సమయం, ఇంద్రియములలోన ఈశ్వరుడున్నాడు కాళికాంబ హంస కాళికాంబ. మానసంబు ద్రక్ష సాన వజ్రమ్మగు, మానసంబులో ఉన్న మహిమ గలదు, మహిమగాంచవాడు మాధవండయుండు కాళికాంబ హంస కాళికాంబ. గురుడు శిష్యుడన్న గురు తెరుంగు గవలే, గురుడు జ్యోతి శిష్యవరుడు ద్రష్ట, సద్గురుడు నిలుసు సవ్యాప సవ్యల కాళికాంబ హంస కాళికాంబ. మనం ఎప్పుడు ఇక్కడే కాదు ఎక్కడికే స్వచ్ఛంగా నడుస్తున్న కొద్ది తేడాలతో ఒక 10 ఏళ్ళ నుంచి చెప్పుకున్నవి కూడా ఏ ఉంటాయి. ఆధ్యాత్మ పుస్తకాలు ఏ చదువుతున్నా, యోగులు కాడిపోయి గురువులు కాడి వింటున్నా, నిత్యము మనం ఒకసారి విన్నదే మళ్ళీ వింటూ ఉంటాం. ఆహారం కూడా రోజు తిన్నదే తింటాం, ఆకలి పోతూ ఉంటుంది, శక్తి వస్తూ ఉంటుంది. అట్లనే వినగా వినగా తరచగా తరచగా మనలో మానసిక స్థితి నిలకడవుతూ ఆ సత్యం అనుభూతమైన దాకా విన్నదే కొద్ది మాటల తేడాలతో ఎవరు చెప్పినా, అవి పద్యాలుగా చెప్పినా, కీర్తనలుగా చెప్పినా, వచనాలుగా చెప్పినా, లేకపోతే విధంగా ఏ రూపంగా చెప్పినా, సూచనలుగా చెప్పినా, అన్నీ కూడా మనము విన్నయే రికలెక్ట్ మెమరీ అనేటువంటి స్థాయిలో చెప్పుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మికంతా 4 పుస్తకాలు చదువుకుంటే ఇక కొత్తగా మనం నేర్చుకునేది ఏమి ఉండదు. యోగం కూడా అంతే. యోగము ఇంకా అనంతం, ఆధ్యాత్మికం అనంతమే, యోగము అనంతమే. కాబట్టి బ్రహ్మగారి పద్యాలు ఇప్పుడు 700 ఇంకొక 600 మొత్తం 1400 ఉన్నాయి. ఏ పద్యాలు తీసుకున్నా కానీ వచ్చిపోయి కొద్ది గొప్ప ఒకదానికొకటి సంబంధంగానే ఉంటుంది అన్నమాట. యోగం యొక్క స్థాయిలు అట్లా ఉంటాయి. కాబట్టి ఈ 3 పద్యాలు కూడా ఇప్పుడు ఇందులో చెప్తున్నవన్నీ కూడా ఎప్పుడు విన్నలాగానే ఉంటాయి, కానీ ఆ కోణంలో వినటం అనేది మనకి బాగా ఉంటుంది కాబట్టి వింటున్నాం. విన్న వల్ల లాభం ఏంటంటే గమ్మత్తు సత్సంగంలో మనం ఇట్లా పాల్గొనడం వలన మన మనసు స్థిరత్వం అవుతుంది, మనసు ప్రశాంతత పొందుతుంది, కొన్ని సంశయాలు తీరతాయి, ప్రేమతత్వం పెరుగుద్ది, సమత పెరుగుద్ది, త్యాగభావం పెరుగుద్ది, హృదయ విశాలత పెరుగుద్ది, ధ్యానం పెరుగుద్ది, పెద్దవాళ్ళతో బాగా ఉంటాం, కుటుంబ వ్యవస్థను బాగా చూసుకుంటాం, సమాజంలో ఎక్కడుండాలో తెలుసుకుంటాం, అసలు జీవిత పరమావధి ఏదో అర్థం చేసుకుంటాం. అట్లా కాకుండా ఏదో రచ్చబండల మీదనో సినిమా హాల్స్లోనో టీవీల కాడనో ఉంటే మనం జీవితం ఏ విధంగా పోవాలనేటువంటి సూచనలు ఆ ఎదురుగా చూస్తున్నా, ఆ ఎదురుగా మనకి ఏదో మోరాలిటీ అంటే నైతిక విలువలు చెబుతున్నా మనకు అర్థమయ్యే కాదు. మనకు ఒక బౌండరీ కావాలి, హద్దు కావాలి, పద్దు కావాలి. ఇటు వాసంగా మనం సత్సంగాలు ధ్యానాలు ముఖ్యం. కాబట్టి ఇప్పుడు అంతా వాతావరణం మారుతుందని మహాత్ములు చెప్పారు. మనం ప్రత్యేకించి ఏదో యోగం కూడా చేయాల్సిన పని లేదని చెప్పారు. మనసును నిలకడ పెట్టుకోండి. దాని గురించిగా చెప్పినట్లు పెద్దలు 3 చెప్పి పెద్దలు చెప్పింది ఏంటంటే ఇంద్రియముల బుట్టు నీరేడు లోకాలు. మనం లోకం అని ఎట్లా అనుకుంటున్నాం? ఇదంతా చూడబడేది కాబట్టే ఎన్ని లోకాలైనా మనం చూస్తున్నాం. వాస్తవానికి మనము జ్ఞానాన్ని ఏ విధంగా పొందుతున్నాం? కళ్ళతో చూసిందాన్ని నమ్ముతున్నాం, చెవులతో విన్నదాన్ని అర్థం చేసుకుంటున్నాం. అర్థం చేసుకునే దాంట్లో ఎదురుగున్న దాన్ని పరిశీలించి పలానా వ్యక్తి మంచివాడని మనం జీవిస్తూ చూస్తూ ఉన్నప్పుడు విన్నదాన్ని అవునో కాదని మనం ఎదురుగు చూసి ట్యాలీ చేస్తున్నాం. మంచేదో చెడేదో మనకి నిజంగా ప్రతి దానికి ఉన్నది. జీవిగా పుట్టిన 84 లక్షల జీవరాశులు ఉన్నాయట ఈ సృష్టిలో. అవి అనేక లోకాల్లో ఉన్నాయి, అనేక లోకాలు ఉన్నాయి. 7 లోకాలు అంటారు. అధోలోకాలు 7, ఊర్ధలోకాలు 7. మనం ఊర్ధలోకాల్లో మొట్టమొదటి లోకంలో ఉన్నాం, భూలోకంలో ఉన్నాం. ఇంకా 6 లోకాలు పైన ఉన్నవి, కింద 7 లోకాలు ఉన్నవి. ఇవన్నీ కూడా మన భూలోకం తప్పితే అన్నీ కూడా సూక్ష్మలోకాలు, ప్రాణమయము మనోమయకు సంబంధించిన లోకాలే. మనము వాస్తవానికి భూమి మీద మానవుడిగా పుట్టితే ఎందుకు పుడుతున్నాడనే ప్రశ్నకు వస్తే మానవుడు జ్ఞానం పొందటానికి పెద్ద అర్హత గలదన్నమాట. మానవుడు జ్ఞానం పొందే అర్హత వాస్తవానికి ఎంతో అదృష్టం అట మానవ జన్మ రావటం.
మానవ జన్మ రావటమే అదృష్టం, దైవం మీద మనసు పోవటం అదృష్టం, గురువు మంచి గురువు దొరకటం అదృష్టం. ఈ మూడు ఉంటే మనం ఇంత టికెట్ తీసుకున్నట్టేనట. కాబట్టి ఈ విషయానికి వస్తే, మనం ఈ భూమి మీద ఈ ఏడు లోకాలు 14 లోకాల్లో భూలోకంలోనే కర్మ సిద్ధాంతం ఉంది. సూక్ష్మలోకంలో పోయి సూక్ష్మలోకాల్లో ప్రాణలోకాలు మనోలోకాలు అవి ఉన్నాయి. అవి ఓర్క కర్మని చేయకుండా అనుభవించే లోకాలు. ఇక్కడ కర్మ చేస్తూ అనుభవిస్తూ బాధలు పడుతూ సుఖాలు పడుతూ చేసే లోకం. మనకి మూడు శరీరాలు ఉన్నవి. ఇది స్థూల శరీరం, దీనికి లోపల సూక్ష్మ శరీరం ఉంది, దానికి లోపల కారణ శరీరం అనేటువంటి మనోశరీరం ఉన్నది. దానికి అవతల జ్ఞానముతో కూడినటువంటి వీటన్నిటికి ఆధారమయ్యి మనసు సచ్చినటువంటి ఆత్మస్వరూపమైన మనసు ఉన్నటువంటి ఒక దేహం ఉన్నది. మనం 4 దేహాల్లో ఈ 3 దేహాలని మనం కట్టిపెట్టాలి. ఈ 3 దేహాల వలనే లోకమంతా నడుస్తున్నది. ఇవన్నీ కూడా ఇంద్రియాల వలన నడుస్తున్నాయి. మనం ఇంద్రియాలతో బ్రతుకుతున్నాం. వాస్తవానికి ఇంద్రియాలే కట్టేసింది. లోకాలన్నీ ఇంద్రియాలమయం. మన భూలోకంలోనే పశువులు పక్షులు అన్నీ కూడా వాస్తవానికి ఇంద్రియాలతోనే బ్రతుకుతున్నవి. చూడండి, ఈగ తేనె కోసం చేస్తుంది, మానవులు అన్ని దృశ్యాల కోసం చేస్తారు. మంచిగా దృశ్యాలు ఇష్టమైనవి ఏమిటి ఉంటే వాళ్ళు దానికోసం ప్రాణాలు వదులుతారు. మంచి మాటలు ఏమన్నా చెడు కానీ మంచి కానీ నమ్మితే చేస్తారు. మంచి స్పర్శల కోసం చేస్తాడు వాడు, మంచి వాసనల కోసం చేస్తాడు, వాస్తవానికి రుచుల కోసం చేస్తాడు. ఇవన్నీ వాళ్ళని మితంగా వాడుకోక అమితంగా వాడుకుంటూ దానికోసమే ఈ ప్రపంచానికి వచ్చాం. జ్ఞానేంద్రియాలు ఉన్నారు, జ్ఞానేంద్రియాలు మనకు 5 ఉన్నాయి. ఇతర లోకాల్లో ఎన్నైనా ఉండవచ్చట. మనం 5 లోకాలు 5 ఇంద్రియాలతో ఉన్నటువంటి ఈ లోకంలో మనం ధన్యులం కావాలి, వీటిని వదులుకోవాలి. అవి పడుతున్నాయి, పుట్టి ఇంద్రియాలతోటి లోకాలు కూడా కొనాల్సి వస్తున్నాయి. ఇంద్రియాలు చచ్చినప్పుడు లోకాలు చచ్చినట్టే. లోకాలు ఉన్నంత వరకు ఇంద్రియాలతో జీవులు రావాల్సిందే. ఇవన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఈ లోకాల నుంచి బయటికి పోవాలి. పోవాలి కాబట్టి ఏం చేయాలి? మనం అక్కడ ఉన్నది విషయం అంటే ఏంటంటే, ఈ ఇంద్రియాల లోపల ఈశ్వరుడు ఉన్నాడు, ఎప్పుడు ఆనందిస్తున్నాడు. దేనికో మనకు మనసు పెట్టి బొమ్మలాడు వదిలేశాడు. మన మనసును మనము మళ్ళీ లోపల తిప్పుకుంటే ఆ లోపల ఉన్న ఈశ్వరుని యొక్క ఆనందం తెలిస్తే ప్రపంచం మీద ఉన్నటువంటి ఈ ఐదు యొక్క ఇంద్రియాల యొక్క ఆనందము అసలు ఉన్నట్టే లేదట. దానికోసమే నడుస్తున్నాం. మనం వెనక జంతువులమై ఉన్నాం, పక్షులమై ఉన్నాం. ఎక్కడ చూసినా మనము వేషం వేసుకొని వస్తున్నాం. అది బాగలేదనుకొని కొత్త వేషం వేసుకుంటున్నాం. ఇట్లా అనేక జీవులుగా వస్తున్నాం. మానవ జన్మలో అనేక పాత్రలు అనేక డ్రామాలు వేసాం. దొంగగా ఉన్నాం, దొరగా ఉన్నాం, మంచివాణిగా ఉన్నాం, రాజుగా ఉన్నాం, మంత్రిగా ఉన్నాం, అన్నీ ఉన్నాం. ఆడమగగా పుట్టాం, అన్నీ చేస్తున్నాం, అన్నిటినీ నేర్చుకుంటున్నాం. మన లోపల వేస్తున్నాం, ఎక్కడ వేస్తున్నాం, ఆత్మలో వేస్తున్నాం, దాని ప్రకారం నడుస్తున్నాం. ఎక్కడ ఆనందం లేదు, ఇందులో ఉందని చూస్తున్నాం, అక్కడ లేదు. ఆఖరికి వస్తే తిరగవలగి మనసు తిరిగినంత వరకు ఇదే చెప్పాడు. మానసం బుద్రచ్చ వజ్రం లాంటిదని చెప్పుకొచ్చాడు. మనసు కూడా అంటే మనసుకి ఇంద్రియ సుఖాలు ఆనందం పొందుతూ ఆత్మసుఖం పొందకపోతే అది బ్రతికేది కాదు. ఏది ఆత్మసుఖం యొక్క ఆ ఒరిపిడితోనే మనసు ఇంద్రియం యొక్క స్థితితో ఆనందిస్తుంది. మన ఇంద్రియాలన్నీ ఏం పనిచేస్తున్నాయి? మనసు వల్ల పనిచేస్తున్నాయి. మనసు పనిచేయకపోతే ఎదురుగా ఎవరైనా పోతున్నా చూడం, కళ్ళు తెరుచుకొని ఉంటాం, పరధ్యానంగా ఉంటాం. ఎవరో 4 వచ్చిపోయారు, ఎవరన్నా వచ్చారంటే చెప్పలేము. కాబట్టి ఇంద్రియాలు ఇది ఎట్లా నడుస్తున్నాయి? మనసు ద్వారా నడుస్తున్నాయి. మనసు ఎట్లా నడుస్తుంది? బుద్ధి ద్వారా నడుస్తుంది. బుద్ధి వల్ల ఏం నడుస్తుంది? చిత్తం నడుస్తుంది. వాస్తవానికి చిత్తము మనసు బుద్ధి ఒకటే. ఇవన్నీ కలిసి అహంకారానికి సంబంధించినవి. అహంకారం అంటే ఏమిటి? నేను దేహాన్ని, నాకు ఇందులోనే సుఖం ఉన్నది, నేను డబ్బులున్నవాడిని, అందగాడిని, అయ్యో నేను కురూపిని, అందం లేదే, ఈ విధంగా పోయేది అహంకారం. ఈ అహంకారంతో వస్తున్నాం. ఇదన్నిటికీ మూలమేంటి? మనసు. మనసు ఏటి నాడిస్తుంది? ఇంద్రియాలు నాడిస్తుంది. ఇంద్రియాలు లేకపోతే ఏమవుతాయి? మనసు ఉండదు. ఇంద్రియాన్ని కొట్టేస్తే మనసు పని ఏమవుతుంది? పని చేసినా పని చేయదు. మనసు అప్పుడు ఏం చెబుతుంది? ఆనందంగా ఉందని చెప్పుద్ది. ఎక్కడ ఆనందంగా ఉంది? ఇంద్రియాలు లేని చోట ఆనందంగా ఉందన్నది. అప్పుడు మనసు ఏమైనది? ఆనందమైనది.
మనసు ఆనందంగా ఉంటే ఆత్మే. కాబట్టి మనసులో రెండు విధానం ఉన్నది, అవివేకము అజ్ఞానముతో కూడిన పోకడ, జ్ఞానముతో కూడిన ఆనందమయ పోకడ మనసులోనే ఉన్నాయి. ఉన్నాయి అవి సత్యాన్ని గుర్తించటానికి మనసును తెంపాలనే బుద్ధి వచ్చినప్పుడు మనసును తెంపితే, మనసు తెగితే, ఆత్మ ప్రకాశిస్తే, ఆత్మ మనసు ఒకటైతే ఇంకా చెప్పేది లేదన్నారు. కాబట్టి వీటన్నింటి తీసుకుంటే మనకి ఇంద్రియాలు మనల్ని ఏడిపిస్తున్నాయి. మానవులు పుట్టేది ఇంద్రియాల సుఖం కోసమే. వాటెమ్మటి మమతలు అనురాగాలు అన్నీ ఉన్నాయి. వాటెమ్మటే కామము క్రోధము ఇలాంటివి ఉన్నాయి. ఇంకన్నీ ఉన్నాయి. చెడుకు వస్తే అవినీతి ఉన్నది, కళ్ళ ఉన్నది, కపటం ఉన్నది, ఈర్ష ఉన్నది, ఇలాంటివన్నీ తీసుకుంటే, అవినీతి ఉన్నది, ఈ విధంగా అన్నీ తీసుకుంటే దుర్మార్గము హింస అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వేటి కోసం మనం చేస్తుంది నిజంగా ఆలోచిస్తే? భ్రాంతులు మమతలు. భ్రాంతులు అంటే ఏంటి? ఇంద్రియాల యొక్క బంధమే. మమతలు అంటే ఏమిటి? దేహబంధమే. అనురాగము బంధం, నావాళ్ళు మేవాళ్ళు అనే ప్రశ్నలన్నీ కూడా అహంకార బంధం. ఇవన్నీ పోవాలి. పోవాలంటే ఏం చేయాలి? చెప్పకొచ్చాడు ఇక్కడ గురువు గారు కావాలి. గురువు అంటే ఎవరు? ఆత్మ విద్య చెప్పేవాడు నిజమైన గురువు. ప్రతిమా గురువులు తప్పేం లేదు. మనం భౌతిక విద్యలు ఎన్ని నేర్చుకున్నా, ఇంజనీర్ పాస్ అయినా, డాక్టర్షిప్ తీసుకున్నా, సిఏ పాస్ అయినా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అయినా, ఏదైనా కానీ అవి బాహ్య విద్యలు. రాజనీతి బాహ్య విద్య, తప్పులేదు. లోకంలో బాహ్య విద్య ఉన్నా ధర్మంగా ఉంటే లాభం, అధర్మంగా ఉంటే నష్టం. ధర్మపరుడు తను బాగుపడి ఇంకొకరిని బాగుపరుస్తాడు, అధర్మపరుడు ఇతరుని చెడగొట్టి తను చెడతాడు. ఇది అందరికీ తెలిసిన సత్యం. మనం ఒకటి జేబులో డబ్బులు కొడితే తప్పు అని తెలుసు, మన జేబులో ఒకడు కొడితే బాధపడతాం. దొంగ ఎవరికన్నా డబ్బులు కొడితే వాడికి ఆనందమే, వాళ్ళు డబ్బులు పోతే ఏడుస్తారు. ఇవన్నీ మనకు తెలుసు. ఇదంతా ఎందుకు ఉండాలి? ధర్మం మనకి, మానవుడికి కావాల్సింది ఏంటి? ముఖ్యంగా ధర్మం కావాలి. ఎందుకు ధర్మం కావాలి? మనం సుఖంగా ఉండాలి. అందరూ దొంగలమైతే బ్రతికేది ఎక్కడ? అందరము కూలి కోళ్ళమైతే బ్రతికేది ఎక్కడ? అందరము చెడు వాళ్ళమైతే పశువులు కన్నా హీనంగా ఉంటాం. పశువులు ఏదో ప్రమాదం వస్తే పైన పడతాయి. మనం అట్లా కాదు. తెలివితో, కుట్రతో, కపటంతో, కళ్ళతో ఏడిపిస్తున్నాం, మనం ఏడుస్తున్నాం, ఇవన్నీ కూడా నిజం కాదు అనే ప్రశ్న మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దీనికి ఏదో ఉన్నది. ఎందుకు ఈ మాయాలీలలు? ఎందుకు ఈ నాటకంబు ఎవగరు ఎరుగరు ఎవరు? దండము సద్భక్తి ఆనందము విషల గనుట విధి. మనం ఎందుకు ఇదంత అనుకుంటున్నాం? మనకి చేతులారి ఏదైనా చేయబుద్ధి కాదు. వీటన్నిటి కారణం ఏంటి? ఒకడు పైసా కోసం కొని చేస్తున్నాడు. దేనికైనా కూడా కోట్లు ఇచ్చినా ఏమి ఎవరి జోలి పోని వాళ్ళు ఉన్నారు. ఈ రెండింటికి తేడా ఏమిటి? మనలో ఉన్న మనస్సు యొక్క లక్షణాలు. మనలో తమో రజో సత్వగుణాల ప్రకారం మనం నడుస్తున్నాం. దొంగవాడు రజో తమో గుణాలు ఉండి దొంగ అవుతున్నాడు. సత్వగుణాలు ఎవడు కాదు. మరి మంచివాడికి డబ్బులు ఇచ్చినా పని చేస్తాడు. ఏది తన పని చేస్తాడు? చెడు పని చేయడు. కోట్లు ఇచ్చినా చెడు పని చేయడు. జీతం కోసం బ్రతుకుతాడు. కానీ దుర్మార్గుడు కారణం లేని దానికి ఏదైనా చేయగలడు. అందుకని విషయానికి వచ్చినప్పుడు మనము ఏ విద్య అయినా మంచిగా వాడుకునే విద్య తనకు ప్రపంచానికి మేలు చేస్తుంది. అదే ధర్మం. మంచిగా వాడుకునేటువంటి విద్య, అధర్మముగా ఉండే విద్య మనల్ని నష్టపరుస్తుంది. కాబట్టి మానవులు నేర్చుకోవాల్సింది ప్రప్రథమంగా తను బాగుపడాలంటే, తన కుటుంబం బాగుపడాలంటే, తన ఊరు బాగుపడాలంటే, తన దేశం బాగుపడాలంటే, మానవులంతా బాగుపడాలంటే ధర్మం ముఖ్యం. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు. తల్లిదండ్రులు బాగా ఉంచుకో, బాగా చూసుకోవాలి. వాళ్ళని గౌరవించి పూజించినట్టుగా ఉండాలి. ఎవరన్నా మేలు చేస్తే మళ్ళీ మేలు చేయాలి. ఎవరికి అపకారం చేయకూడదు, హింస చేయకూడదు. హింస అంటే ఎట్లాంటిది? మనసుతో చేస్తాం, మాటలతో చేస్తాం, చేతలతో చేస్తాం, వాస్తవానికి చూపులతో చేస్తాం. ఇవన్నీ హింస చేస్తున్నాం మనం. చూపులతో మనం చేసే హింస చాలా క్రూరమైనది. మంచి వాళ్ళని చూపులతో ఏడిపించచ్చు, మాటలతో బాగా ఏడిపించచ్చు, చేతలతో అసలు ఏడిపించచ్చు. మాటలతో చంపవచ్చు కూడా, చూపులతో కూడా చంపవచ్చు, చేతలతో అసలు చంపవచ్చు, బాంబు వేయచ్చు. అంటే విషయానికి వస్తే ఇవన్నీ పాపాలు. ఇవన్నీ ఎవరు తెలుసుకోవాలి?
ధర్మము కోసం తెలుసుకోవాలి మానవుడు. మనం బాగా బ్రతికి ఒకరు బాగా బాగుపడేటట్టు చూసుకోవాలి. మనకి ప్రకృతి దైవం అన్నీ ఇస్తుంది, నిమ్మలంగా పనిచేసుకొని కావాల్సిన నువ్వు చూస్తే అన్నీ నీకు అవి జన్మకు వచ్చినందుకు మనకన్నీ ఎదురుగానే వండి పెట్టిన పదార్థాలట. సృష్టిలో మనం జన్మకు వచ్చామంటే ఒకరికి పక్షులు జంతువులు కూడా ఓ విధంగా అరణ్యాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా వాటికి పుట్టినతోనే ఒక ఆహారం ఉన్నదని చెబుతుంది శాస్త్రం. మనం ఆహారం కోసం కాకుండా అనేక వేల కోట్ల రూపాయల కోసము ప్రపంచాన్ని దోచుకొని ఉన్న ఆనందాన్ని కూడా పోగొట్టుకొని ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాం. భగవద్గీత చెప్పిన ప్రకారం ధర్మం ఏమిటి? ఒకడు తినబోతూ పెట్టకుండా తినకూడదు, ఎప్పుడూ సోమరిగా ఉండకూడదు, శక్తి కొలద పనిచేసి నిష్కామంగా ఉంటూ ఎప్పుడు ఇచ్చేవాడిగా ఉండు. ఎవరో పాపము దీనులు వృద్ధులు రోగిష్ఠులు తప్పితే అందరూ పనిచేయండి, 10 రెట్లు పనిచేయండి, 20 రెట్లు ఫలితాలు పొందండి, అర్హమైన వాళ్ళని పోషించండి. మేము పనిచేస్తూ ఉంటే, బాధ్యతతో పనిచేస్తుంటే, దీక్షతో పనిచేస్తుంటే, నేర్పుతో పనిచేస్తుంటే, లక్ష్యముతో పనిచేస్తుంటే, సోమరితనమకుండా పనిచేస్తూ ఉంటే దేవుని సేవ అన్నారు. ఆ విధంగా చేయటం నేర్చుకుంటే మనసు విశ్రాంతిగా ఉండి పండుకుంటే 5 సెకండ్లు నిద్రపడతాం. ఎప్పుడు లేవాలంటే అప్పుడు లేస్తావు. నీ శరీరం చెప్పినట్లు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆహారం బాగా ఉంటుంది, అందరితో ప్రేమతత్వంగా మెలుగుతావు, సమతగా ఉంటావు, ఆత్మీయతతో ఉంటావు, అందరూ నీవారుగా ఉంటావు, నీవు వాళ్ళవాడుగా ఉంటావు, ఏదైనా అందరి కోసం చేస్తాం, అందరిని పాల్గొంటాం. ఇది ధర్మం. ఇప్పుడు అక్కడ వచ్చినప్పుడు ధర్మంగా ఏయైనా కానీ కామాన్ని వాడుకోవటం చెప్పింది. కామము అంటే ఏ కోరికైనా, నాకు కారు కావాలి, ఇల్లు కావాలి, పొలం కావాలి, అమ్మాయికి పెళ్లి చేయాలి, అబ్బాయికి విద్య కలపాలి, ఇవన్నీ కామాలు. ఆ రెండవది ఏమిటంటే స్త్రీ పురుషుల అనుబంధం, భార్యాభర్తలకు ఉండేటువంటి అనుబంధం. ఇవి ఎప్పుడూ కూడా మానవుడికి అవసరమే. అవి ధర్మబద్ధమై ఉంటే సృష్టిలో ఏ నష్టము లేదట. లేక ఇతర వాటికి మనకి మానవులకి ధర్మము తప్పుతున్నాం. పశువులకి ఒక టైం ప్రకారము, పక్షులకు ఒక టైం ప్రకారము, వాటికి ఉన్న పీరియడ్ ప్రకారము, ఏదో అవి శారీరకమైన ప్రాణశక్తి వలన వాటి పని వాళ్ళు చూసుకుంటేనే సంతానాన్ని పెంచడానికి కానీ ఎయ్యి దోసుకో తెచ్చుకొని వాస్తవానికి సాధ్యమైనంత వరకు ఎయ్యో కొన్ని పశువులు కొన్ని తప్పితే ఎప్పుడు ఉన్నదొన్నట్టుగా ఎదురైన దేవుడిచ్చిందే తీసుకుంటాయి. కానీ ప్రత్యేకించి ఏది కోటమో మళ్ళా దాచుకో, కాకపోతే 2-3 సార్లు 2-3 రోజులకు ఉన్నటువంటి ఆహారాన్ని ఏదో మాంసాన్ని ఇలాంటివి ఉంచుకుంటాయేమో. అంతేకాని అవి ప్రత్యేకించి ఇతరులను దోచుకొని సర్వము ఒక చోట ఒక గదిలో పెట్టుకొని ఉంచుకో, అవి దైవం మీద నడుస్తూ ఉంటాయి. కానీ మనము ఆర్థికంగా ప్రజలను దోస్తున్నాం, ధర్మం మర్చిపోతున్నాం, రాజనీతి మర్చిపోతున్నాం, పౌరునిగా మర్చిపోతున్నాం, ప్రపంచ మానవునిగా మర్చిపోతున్నాం, విశ్వాన్ని మర్చిపోతున్నాం, అన్నిటినీ మూటగట్టుకొని పాపాన్ని చేస్తున్నాం. ఇవన్నీ తీసుకునేది ధర్మం. వాస్తవాన్ని తీసేసుకోవాలి. ఆ విధంగా తీసుకున్న వాళ్ళు ఇంద్రియాలకు కట్టుబడడం, వాడికి జలసాకే టైం లేదు. యాజ్ ఇట్ ఈజ్గా ఇంద్రియాలను ఆనందిస్తూ ఉంటాడు. యాజ్ ఇట్ ఈజ్గా ఇంద్రియంలో ఉన్న సుఖం తెలుస్తూ ఉంటుంది. అవతల ఉన్నటువంటి ఆత్మ పదార్థం అర్థమవుతూ ఉంటుంది. హృదయం వికసిస్తుంది. హృదయం వికసించే కొంది లోపల ఎప్పుడు నిరంతరంగా ఉండే ఆనందం ఒకటి ఉన్నది, అది ఎప్పుడూ కూడా సర్వజ్ఞమై ఉంది, అన్నీ తెలుసుకొని ఉంది. టైం లేదు మనకి, అది చెప్పేది వినం. మన ప్లాన్స్లో మనం నడుస్తాం, మనకు కావాల్సిన విధానం కోసం పోరాడుతాం, మోసం చేస్తాం, రెయ్యి మొగులు కూడా కబర్లాడతాం. ఇవన్నీ తీసుకుంటే లోపల చెప్పేది వినకుండా పోతున్నాం, మన హృదయం చెప్పేది మర్చిపోతున్నాం. వాడిని ఏమి చేయగలరా నేను నమ్మాడంటే వాడినే మోసం చేసి వ్యాపారంలో నష్టం చేస్తున్నాం. ఇదంతా హృదయానికి తెలుసు, కానీ బయట మనసు చేస్తుంది. ఇవన్నీ చెడగొట్టుకునే స్థాయి, దాన్ని ధర్మంగా పాటించడం తెలియదు. అందుకే ధర్మం అంటే ఏమిటో, మంచి వాళ్ళతో స్నేహంగా ఉండమన్నది, మనకన్నా బాగా తెలిసిన వాళ్ళతో స్నేహంగా ఉండమన్నది, వాళ్ళను చూసి నడవమన్నది. పరిస్థితి ఆయన ఏ విధంగా ఉన్నాడు, అబద్ధం ఆడుతున్నాడా? అబద్ధం ఆడేవాళ్ళు 10 రోజులకైనా మనం 10 రోజులు పోతుంటే తెలిసిపోద్ది. ఆయన ఆడటం లేదు కాబట్టి మంచివాడు, అందుకే పోతున్నావు నిజంగా మాట్లాడితే. ఆఖరికి అబద్ధం ఆడేవాడు కూడా మంచివాడు కాడికి పోవాల్సిందే. సమాజం అలాంటిది, సత్యం అలాంటిది, వాస్తవానికి అంతే. దుర్మార్గుడి కాడికి ఎవరు పోలు, కానీ ఈరోజు అంతా దుర్మార్గమే సత్యంగా నడుస్తుంది కాబట్టి పెద్ద మనిషితనం అంతా దుర్మార్గంగానే ఉంది.
రెండుసార్లు ఏమన్నా విందు చేస్తే అంతా వాడికల్లే న్యాయం పోతుంది. ధర్మం తప్పింది, మంచి రోజులు పోయినాయి, అందరికీ కూడా నాకు నగరు దిక్కని వచ్చేసింది. ఆ స్థితిలో ఈరోజు మనం చేయాల్సింది ఆత్మవిద్య నేర్చుకోమని చెప్పారు. కాబట్టి ఈశ్వరుడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆనందమయుడిగా ఉన్నాడు. ఆయన్ని చూసే నువ్వు అన్ని కావాలంటున్నావు. నువ్వు మంచి ఆహారాన్ని తిన్నప్పుడు బాగా ఉంది అంటావు, 10 మంది తిన్నప్పుడు కూడా ఇది బాగా ఉంది అన్నారు. ఎవరు లోపల చూస్తుంది? ఈశ్వరుడు. తచ్చినవాళ్ళు తెలియదు. వాస్తవానికి ఈశ్వరుడు లేని పరమేశ్వరుడు ఆత్మ లేని ఏది తెలియదు. ఆత్మే మనకన్నీ చెబుతుంది. కానీ మనసు ఏం చేస్తుంది? రుచిగా ఉండేటువంటి తేనె తినమంటే తాగమంటే తాగడం, డ్రింక్ తాగుతాడు. ఎందుకు తాగుతాడు? డ్రింక్ కన్నా ఇది ఆరోగ్యం అని తెలుసు, రుచి అని కూడా తెలుసు. ఏమిటి? మనసు మాయ చేస్తుంది. కాబట్టి మనసుని నిర్మలపరిస్తే మనము చెప్పినట్టుగా ఇంద్రియాలు ఉంటాయి. మంచిగా పాటలు వినాలి. పనికిరాని పాటలు, పనికిరాని మాటలు, పనికిరాని చిక్చాటింగ్ ఇవన్నీ కూడా తప్పనే విషయాన్ని తెలుసుకోకుండా నడిచేవాడికి ధర్మం తెలియదు. వాస్తవానికి ధర్మం తెలియని వాడికి డబ్బు సంపాదించడం తెలియదు. కోట్ల రూపాయలు మోసం చేసి డబ్బు సంపాదించేవాడు సంపాదించినట్టు కాదు, అది మోసం, పాపాన్ని మూటగట్టున్నట్టు. అందుకని విషయానికి వస్తే మనసు ధర్మం ప్రకారము, ముఖ్యంగా అన్ని మతాల యొక్క మంచి మతాల యొక్క ధర్మం ప్రకారము, మనిషి మనిషిగా మానవోత్తముడుగా మహాత్ముడుగా పరమాత్ముడుగా మెలగాలని చెబుతున్న ఏ మతం చెప్పినా జన్మ ఉంది అని లెక్క చెప్పకపోయినా వాస్తవానికి లోతుగా పోతే మనం ఈ మధ్య చూస్తున్న ముఖ్యమైన మతాలన్నీ కూడా జన్మను అంగీకరించడం చెబుతున్నాయి. అది ఒక యాంగిల్లో చెబుతున్నాయి. కాబట్టి మనము చేసిన కర్మ అనుభవించాల్సిందే. దురితమాచరించ పరమేశ్వరుడికైనా పసిపోదు కర్మ ఫలము సొంత, కసితేగా ఫలము కాసంత కలగదు అంటాడు బ్రహ్మగారు. అంటే మనం ఏదో పాపాలు చేసి కాశీకి పోతే పోతాయి అనుకుంటాం, వాస్తవానికి పరమేశ్వరుడు కూడా పోవని చెప్పారు. వాళ్ళు ఏమని చెప్పారు? నువ్వు చేసిన పాపాలు 2 రకాలే పోయేది, బాగా దానము చేస్తూ నిర్మలంగా ఉంటూ అందరికీ మేలు చేస్తూ ఉండేటువంటి పద్ధతిలో పాపం పోతుంది, ధ్యానము చేస్తే పోతుంది పాపం, తప్పు చేసింది చేయకుండా ఉంటే పోతుంది పాపం. మనం చేసిన పాపం ఒక 10 కేజీలు ఉంటే వాస్తవానికి మనం ఒక 1000 కేజీలు మంచి పుణ్యం సంపాదించుకున్నాం అనుకో, బరువు తగ్గిపోద్ది. అవసరం ఉంటే మనకు ఆ పుణ్యం పనికొస్తుంది. నేను ఒకరిని బాగా కొట్టేవాడిని, 10 ఏళ్ళ నుంచి బాగా మారా, ఎవరి దోని పోర్టల్లా అతన్ని కూడా ఫ్రెండ్స్ చేసుకున్నా, అయ్యా తప్పు అని కూడా చెప్పుకున్నా. వాడు ఒకప్పుడు నన్ను కొట్టాలనుకునేవాడు, ఇప్పుడు కొట్టడు, మారా వీడు, నాకు స్నేహితుడు అయ్యాడు, 2-3 సార్లు హెల్ప్ కూడా చేశాడు, కొట్టే పని పోయింది. ఇక పుణ్యం అంటే అది. కాబట్టి పుణ్యాన్ని ఎదురుగా మనం ప్రదర్శించుకోవచ్చు, దైవం కాడ మనం పెట్టుబడి పెట్టవచ్చు. దేవుడు ఉన్నాడు లోపల, ప్రతిదానికి సాక్షి ఉన్నాడు మనకి. అది ఎప్పుడూ కూడా ఉంటుంది, అది నిద్రలోనే ఏడిపిస్తుంది. లోకము దాటి చచ్చిపోయిన తర్వాత ఏడిపిస్తుంది. సాక్షి అడిగి పోదు, సాక్షి సాక్షి. ఆ సాక్షి ప్రకారం మనం నడిచే స్థాయి బాగా ఉంటే, ఇంద్రియాలు మనం చెప్పినట్టు ఉంటే అన్నీ పోతాయి. కాబట్టి మనసులో స్థాయిని, మనసులో 2 ఉన్నాయి, అవిద్య ఉన్నది, విద్య ఉన్నది. వాస్తవానికి మాయ మనసు. మాయ అంటే ఉండి లేకుండా ఉండేటువంటి స్థితి. అన్నీ కానొస్తున్నవి, మనం 100 ఏళ్ల క్రితం లేము, ఈ మధ్య వచ్చాం, ఇంకా కొందరికి ఇప్పుడు 80 ఏళ్ళు ఉంటే వెళ్ళిపోతాం. ఇదంతా ఎక్కడున్నది? ఏమో, ఉదయం ఉన్నప్పుడు సాయంత్రం ఉన్నామా, 10 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నామా, ఈరోజు ఉన్నప్పుడు ఎల్లుండి ఉంటామా? ఇదంతా మారుతుంది, ఇది సత్యం కాదు. శరీరము మారుతుంది, 7 ఏళ్ళకోసారి మానవుని శరీరము సామాన్యుడికి మారుతుంది, మనసు మారుతుంది, అన్నీ మారుతాయి. 10 ఏళ్ల క్రితం ఒకడు దొంగ, ఈరోజు మనకన్నా మంచివాడు, ఈరోజు మంచివాడు, 2 ఏళ్ల తర్వాత కూనికూర అవుతున్నాడు. ఇవన్నీ అస్తమైనవి, అన్నీ కూడా వచ్చేవి పోయాయి. వాస్తవానికి ఇంద్రియాలు కూడా చస్తాయి. ఇంద్రియాలు చచ్చే కొంది లోకాలు చస్తాయి, లోకాలు చచ్చే కొంది లోకాలు అన్నీ చస్తామని కాదు, మా లోకం చచ్చిపోతుంది. మనం ఇంద్రియ విషయాన్ని ఎప్పుడైతే తీసేసామో మనకున్న లోకం చచ్చిపోతుంది. లోకాలన్నీ చచ్చినప్పుడు అది వేరే విషయం ఇంకొకటి. కాబట్టి మనం ఈ భూలోకంలో ఉండాలి అనే ప్రశ్న ఉన్నప్పుడు ఇంద్రియాల కోసంతో వచ్చేసాం. ఇంద్రియాలు వద్దనుకుంటే భూలోకం వదిలేస్తాం, ఎక్కడే పోతాం? దేవలోకాలకి పోతాం. అక్కడ ఆనందం ఇంకోహితంగా ఉంటుంది. కాబట్టి మహాత్ములు చెప్పిన ప్రకారము బ్రహ్మంగారు చెప్పింది, మానసంబు త్రచ్చ, మనసును నిర్మలపరుచుకొని
తప్ప విధానముతో పరిశోధించి మనసుని తాను తానుగా ఎప్పుడైతే తీసుకొని స్థలానికి తెచ్చుకొస్తాడో మనసు లోపల వజ్రము వలె నిర్మలంగా ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశం ఎక్కడిది? హృదయాంతర్గతమైన ఆత్మది. ఆత్మ చెప్పినట్లు కూడా మనసు స్థితికి వచ్చినప్పుడు ఎప్పుడైతే మనసులో ఉన్నవన్నీ పనికిరావు అనే విషయాన్ని తెలుసుకున్నామో, అసలు సత్యం మనసు గ్రహించిందో, అప్పుడు ఇంద్రియాలని మన చేతిలోకి వస్తుంది. ఇంద్రియాలన్నీ మన చేతిలోకి వచ్చి మనసు నిమ్మల పడితే ప్రకాశించేది ఎవరయ్యా అంటే ఈశుడు. మనసుని తెచ్చే స్థితి తెచ్చుకొని మానసములో ఉన్నటువంటి స్థితి మహిమ ఉన్నది. మనసులో అనంతమైన శక్తి ఉన్నది. ఆత్మశక్తి అంతా మనసు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనసులో నిర్మలమైన వాళ్ళే ప్రపంచాన్ని కదిలిస్తున్నారు. మనకి గాంధీ తీసుకోండి, రామకృష్ణుడు, వివేకానంద తీసుకోండి, క్రీస్తు తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, ఆ మనసు ఒక భాగాన్ని వదిలేశారు, దైవ మనసును తీసుకున్నారు, అనంతమైనటువంటి సేవలు చేశారు, అనంతంగా మనుషులను మార్చారు, అనంతంగా మారుస్తూనే ఉన్నారు. మనలాంటి వాళ్ళు కోటాను కోట్లు వచ్చిపోతూనే ఉన్నారు. వాళ్ళు చెప్పింది చేస్తూనే ఉన్నాము, తెలుసుకొని పోతూనే ఉన్నాం. కాబట్టి మహిమ అలాంటిది. అప్పుడు మనసు కనుక విడిపోతే ఏమి చెప్పారంటే మహిమ తెలుస్తుంది. మనసు యొక్క మహిమ చూడండి, మనకున్న మనసే గాంధీకి ఉన్నది, మనకున్న మనసే వివేకానందకు ఉన్నది. ఏమి చేశారు? ప్రపంచాన్ని కదిలించారు. ఎట్లా చేశారు? ఆత్మశక్తిని మనసులోకి తెచ్చుకున్నారు. ఆత్మశక్తికి మనసుకు తేడా లేనట్టుగా ఉన్నారు. ఆ మహిమ తను పొందితే వాడే మాధవుడు అవుతాడు, వాడే పరబ్రహ్మ స్వరూపం అవుతాడు, వాడే జ్ఞాని. బ్రహ్మంగారు జ్ఞాని, మనసు యొక్క మహిమ తెలుసుకున్నాడు అంటే మనసును నిమ్మలపరిచాడు, మనసులో ఉన్న వజ్రాలను బయటకు తీశాడు, ఆ వజ్రాలలో ఉన్నటువంటి తలుకుల్ని ప్రపంచానికి ఇచ్చాడు. ఆ తలుకులన్నీ ఆత్మ నుంచి వచ్చాయి. ఆత్మ అంటే పరమాత్మే, అంటే మాధవుడే, అంటే ఈశుడే. ఇవన్నీ తీసుకుంటే మనసును నిమ్మలపరుచుకోవాలంటే ఏమి చేయాలి? సత్ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, భక్తితో ఉండాలి, సత్యబద్ధుడై ఉండాలి, నిజాయితీగా ఉండాలి, వాస్తవానికి ఆత్మీయుడిగా ఉండాలి, స్నేహంగా ఉండాలి, భేదవాదాలు వద్దు, సమతాభావంతో ఉండాలి, ఎక్కువ తక్కువలు ఎవరు చూసుకోకూడదు, అందరి సంతోషం కోసం పాటుపడాలి, దీనులకు సేవ చేయాలి, మనకున్న ప్రకారమే శక్తి కొలది ఇతరులకు ఉపయోగంగా పడేటట్టు ఉండాలి, ఎవరికైనా ఆపదని తీసేయాలి, ఎవరికి హాని చేయకూడదు, తల్లిదండ్రులను మన వారిని పోషించుకోవాలి, నమ్మిన వాళ్ళని బాగు చేయాలి, ప్రపంచ ప్రజలంతా ఒకటిగాని తెలుసుకోవాలి, కులాలు మతాలు తీసేయాలి, స్త్రీ పురుష భేదం పోగొట్టుకోవాలి, ధర్మంగా నడవాలి, డబ్బును ధర్మంగా సంపాదించాలి, ధర్మం కోసం డబ్బును కట్టుపెట్టాలి, ఎక్కువ కూడబెట్టకూడదు, నా పరా తన అనేది లేకుండా ఉండాలి, ఒకరికే న్యాయముతో ఉండాలి, అన్ని విధాలు ఉన్నవాళ్ళు ఆ స్థాయికి వస్తుంది. చూడండి, కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో మాట తప్పురని, మోసం చేయరని, చూడండి కొన్ని ప్రాంతాల్లో పోతే ఆ ప్రాంతాల్లో అబద్ధం ఆడరని, ఎప్పుడు ప్రేమగా చూస్తారని చెబుతాం. ఆనందాన్ని మనం కొత్తగా పోతే కానీ తెలియదు. మన ప్రాంతంలో రేయి మొగులు మాటలు చెప్పి మోసం చేసేవాడిని ఒకసారి మంచి ప్రాంతానికి పోయి 4 నెలలు ఉన్నామంటే ఎంత విశ్రాంతి పొందామో తెలుస్తుంది మనకి. మనల్ని మనం రక్షించుకోవడానికి వస్తున్నాం. మనం మనసుని సానబెట్టి ఎత్తుగడకి ఎత్తుగడ, మోసానికి మోసము, అబద్ధానికి అబద్ధము, తన్నుడికి తన్నుడు, ఈ విధంగా చేసుకుని మనసుని ట్రైనింగ్ ఇచ్చుకొని మనం వాస్తవమైన స్థితిని కానక అదే పద్ధతిలో పోతూ వాడు తిన్నాడని మనము తింటాము, వాడు కొట్టబోయాడని మనం కొట్టటము, ఇవన్నీ చేసుకొని మనసు యొక్క నిర్మలత్వాన్ని పోగొట్టుకొని భేదవాదముతోటి మతాలు కులాలు రాజకీయాలు అనే పద్ధతితోటి మనం ఉన్న శాంతిని పోగొట్టుకొని ఇతర శాంతిని ఏదో భవిష్యత్తులో రాబోతుందని అనుమానంతో చెరగొట్టుకొని మనం సర్వనాశనమయ్యే స్థితికి వచ్చాం. కాబట్టి ఆ స్థాయి ఇక కూడదు. మహాత్ములు మేలుకొన్నారు, మనలో కూడా మేలుకున్నారు మహాత్ములు. మనలో మహాత్ముడు ఉన్నాడు, వాడు మేలుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చిపోయి ప్రపంచంలో 140,000 మంది హై గ్రేడ్ యోగులు తిరుగుతున్నారు ఈరోజు.
ఎంతోమంది ఈరోజు ప్రపంచాన్ని మేలు చేయటానికి ఎన్నో మార్గాలు అన్వేషిస్తున్నారు. ప్రతి మానవుల్లో దూరి మంచితనాన్ని పెంచుతున్నారు. ఎవడోకోళ్ళు మానసికంగా ఎదుగుతున్నాడు. దొంగ కూడా దొంగతనం చేయటం తప్పనే స్థితికి రాబోతున్నాడు. ఒక దొంగ ఇంట్లో అబ్బాయిలు ఎంతోమంది దొంగలే అయ్యేవాళ్ళు, ఇప్పుడు ఎవరు దొంగలు కావటానికి వీలు లేదు. చూడండి, మన ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ మన ప్రాంతంలో కానీ దొంగలిళ్ళల్లో మంచి అబ్బాయిలు పడుతున్నారు, దొంగలులలో మంచి వాళ్ళు ఉంటున్నారు. ఈరోజు అబద్ధమాడే కుటుంబంలో మంచివాళ్ళు పడుతున్నాడు. ఈరోజు ఎక్కడ పెట్టినా తగాదులు ఉన్న వాళ్ళలో తగాదులు పోతున్నాయి. ఈరోజు అన్నీ పోతున్నాయి. ఈరోజు 55 కోట్ల మంది ప్రపంచంలో మంచి కోసం పోరాడుతున్నారని వేదాంతులు చెబుతున్నారు. వీళ్ళంతా దేనికంటే, మనం ఇప్పుడు చూస్తే అర్థం కాదు కానీ ఇప్పటి స్థితి చూసాం కాబట్టి ఇంకా 50 ఏళ్ళు తర్వాత చూస్తే మనం ఏ విధంగా ఒకప్పుడు బాధపడ్డామో, సమాజం ఏ విధంగా ఇప్పుడు ఆనందపడుతుందో ఆ రోజు తెలుస్తుంది. ఈరోజు నికృష్టమైన జీవితాలు నడుస్తున్నాయి. వాస్తవానికి ఒకరినొకరు మోసం చేసుకోవటము, స్నేహము చేసినా ద్రోహము చేయటము ఈ విధంగా నడుస్తుంది. ఇవన్నీ వేదాంతానికి తప్పుడు అనే ప్రశ్న ఏమండదు, కానీ మానవ సహజంగా మారాలనే దాంట్లో చెబుతున్నాడు కాబట్టి వేదాంతం చెడు మంచిని రెండింటిని ఒకటాన్ని తీసుకుంటుంది. చెడైనా మంచైనా దేవుని కృత్యం. దేవుడు ఎందుకు చేశాడో మనకు తెలియదు. చెడులో బాధ ఉందని తెలుసుకున్నాం, బాధను పోగొట్టుకోవాలంటే మంచి రావాలని తెలుసుకున్నాం. చెడులో ఏదో సుఖం ఉందని అనుకుంటున్నాం, చెడులో సుఖం లేదని తర్వాత అయినా కనుక్కుంటున్నాం. చెడు వల్ల మన అబ్బాయి కూడా బాధపడతాడని మనకు తెలిసిపోతుంది. మనం చెడ్డం వాడు బాధపడకూడదు అనే స్థితితో మనం సలహా ఇస్తున్నాం. శరీరం తాగితే వద్దురాని మన అబ్బాయికి సలహా ఇస్తున్నాం. దొంగలు కూడా ఈరోజు దొంగతనం వద్దురాని సలహా ఇస్తున్నారు. ఇదంతా ఎక్కడ వచ్చింది పరిణామం? అవసరం ఏమిటి? స్వశక్తితో ఆనందాన్ని పొందే స్థాయిని ఎవరు పోగొట్టుకుంటారు? ఎవరు పోగొట్టుకో. మనిషి హాయిగా ఉండి ఎప్పటికప్పుడు పని చేసుకుంటూ సమాజానికి తనకు సుఖంగా ఉండే స్థాయిలో ఉన్న ఆనందాన్ని ఎవరు పోగొట్టుకుంటాడు? తెలిసి తెలియక ఈరోజు ఉన్న అజ్ఞానం వలన, ప్రజల్లో ఉన్న రేపిడి వలన మనం ఈ విధంగా చెడిపోతున్నామే కానీ సమానంగా ఒకరు ఒకరు బాగుపడే స్థాయికి వస్తే అంతా బాగుంటామని తెలియాలి. కాబట్టి మనము మనసుని చెడగొట్టుకోకుండా మంచిగా మారాలి. దానికి సర్వ మతాలు చెప్పినవి గురు సేవ చేయాలి. గురు అంటే ఎదురుగున్న మనలాగా మాటలు చెప్పేవాళ్ళకన్నా నీలో గురువులు ఉన్నాడు. నీలో మంచి ఏదో చెడేదో చెప్పే గురువు 100కి 100 పాలు ఉన్నాడు, వాడే నిజమైన గురువుడు. మామూలు గురువులు చెబుతారు సత్యాన్ని, వాళ్ళ వల్ల పోయే విధానం మనకు లాభాలు ఉన్నది. కానీ నీ గురువు చెప్పేదాన్ని వినే స్థాయికి వస్తే ఈ గురువు కన్నా ఆ గురువు బాగా చెబుతూ ఉంటాడు నీలో ఆత్మే. ఏది మంచి ఏది చెడు, ఎవరిని ఏ విధంగా చేయబోతున్నాం, చేసింది తప్పా కాదా అని సాయంత్రాన్ని తెలియని వాళ్ళు మనం ఎవరూ లేం. కానీ ఏముంది లేనే స్థాయిలో పోతున్నాం. నీ లోపల గురుడికి చెప్పేటువంటి స్థాయి మామూలు గురువుకు కూడా తెలియపోవచ్చు. నీ మనసు యొక్క స్థితిని నీ గురువు బాగా చెబుతాడు. లేక సద్గురువు లాంటి వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే మనకు తెలియకుండా మన మంచిని పెంచుతారు, మనలో ఉన్న కుట్రని కపటాన్ని తీసేస్తారు. వాళ్ళు చెప్పేది కూడా ఉందో ఆ వాతావరణంలో మనల్ని అనుకోకుండాటువంటి వైబ్రేషన్స్ చలనాలన్నీ వచ్చి మనల్ని తెలియకుండా మంచిగా మార్చే స్థాయికి ఎదుగుతాం. అట్లీస్ట్ ఆశ్రమానికి 10 సార్లు పోతూ ఉంటే ఆశ్రమంలోనన్నా అబద్ధం ఆడిన స్థాయికి వస్తాం. ఎందుకంటే అక్కడ ఆశ్రమంలో అబద్ధం ఆడటానికి అవకాశాలు ఉండవు. సాక్షి ఉందని నీకు తెలుసు, ఆశ్రమాల్లో సాక్షి ఎక్కువ ఉంటుంది. ఎదురుగున్నవాడు కూడా నీ మంచేదో చెడేదో కనిపెట్టే స్థాయిలో ఉన్నాడని తెలుసు. దొంగ చూపులు చూడరు, దొంగాలోచనలు రావు. ఉంటే 1 గంట 10 నిమిషాలు ఉంటాడు, ఇక రాడు, ఎందుకంటే అది అంతే. కాబట్టి మనం మంచి వాళ్ళ కాడు కూర్చుంటే మంచి భావాలే వస్తాయి, చెడు తలుపులు రావు, చెడు మాటలు రావు, చెడు అలభ్యాసాలు రావు. ఇది ముఖ్యం. కాబట్టి దీనికి ఎవరు కావాలంటే సృష్టి మొత్తము గురువుగా తీసుకోవాలి. వాస్తవానికి సృష్టి దత్తాత్రేయుల వారికి 24 గురువులు అన్నారు. మనకి ఎదురుగుండదంతా గురువే. మన అబ్బాయే అంటాడు, ఏంది వాడు నువ్వు ఇంట్లో ఉంటే ఇంట్లో లేడని చెప్పారు అని అడుగుతాడు చిన్నోడు 5 ఏళ్ళోడు. వాడికి సత్యమే తెలుసు, అబద్ధం తెలియదు. ఇంట్లో ఉన్న వాడిని లేదని చెబుతారు ఏమిటని అడుగుతాడు, వాడే నీ గురువు. వాస్తవానికి నువ్వు ఊరిక చికాకు పడుతున్నావు, ఇంట్లో చిన్నమ్మాయి ఉంది, ఎందుకు నువ్వు ఎప్పుడు మా మీద అరుస్తూ ఉంటావు, కారణం లేకుండా ఉంటుంది. ఎవడు గురువు కా చిన్నమ్మాయే, నీ హృదయాన్ని తెలుసు అయమ్మాయి అన్నది. అంటే ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు గురుతత్వాన్ని నేర్చుకోవాలి.
ప్రత్యేకించి నీకున్నటువంటి సందేహాలు తీరాలంటే, లౌకికపరమైన విధమైన విధానాన్ని విశేషాలు నేర్చుకోవాలంటే, మనకన్నా బాగా తెలిసిన స్నేహితులతోనో, మనకన్నా బాగా తెలిసిన దగ్గరున్నటువంటి భక్తులతోనో, లేక మంచి ఆశ్రమాల్లో మంచి వాళ్ళు ఉన్న చోటనో నేర్చుకోవాలి. యోగం నేర్చుకోవాలి. ఇవి లేని యోగం రాదు. నువ్వు మనసును నిర్మలపరుచుకొని ఈ ఉంతన వెయ్యేలు తపస్సు చేసిన యోగం రాదు, ఆసనాలు వేసుకున్నా రాదు, ప్రాణాయామం చేసినా ఏమి రాదు. మనసు నిలవడానికి ఇవన్నీ, మనసు లేపకుండా ఏమి నేర్చుకుంటే సర్కస్ అంటారు దాన్ని. అంటే ఫీట్స్ నేర్చుకోవటం, ఒక డ్రిల్లు చేయటం తప్పితే ఏం లేదు. మనసును నిర్మలపరుచుకునేటువంటి ఒక ఆధారాన్ని తీసుకొని యోగము చేసే స్థాయికి వస్తే మనసులో ఉన్నటువంటి స్థితి అంతా నీకు అర్థమవుతుంది, మనసులో ఉన్న సత్యం బయటకు వస్తుంది. మనసు మంచిది మరి ఎవరికైనా, మానసంబు దొడ్డ మరి ఎవరికైనా, సుఖము దుఃఖములకు సూత్రధారి, మంచి అయినా చెడైనా కష్టమైనా సుఖమైనా ఇచ్చేది మనసే. వాస్తవ మాటల మాటలనిచ్చును, మాటలనే కలుగుచుండు మరి మంత్రం బలు. మంచి మనసు వాడితో మంచి మాటలుగా నేర్చుకోవచ్చు, మాట్లాడవచ్చు. దుర్మార్గులు కడిగిపోతే పోరానంగానే మనకు పోరా అనిపిస్తుంది. అంటే మాటలు మనసు యొక్క స్థితి, మనసులో భావాలు, చేష్టలు, నేర్పు ఇన్ని కూడా నిజంగా నేర్చుకునే శక్తి మనసులో ఉంది. కాబట్టి దాన్ని మనం సానబెట్టాలి. పైపైన కనికర అనేటువంటి విషయాన్ని మణి ఏ విధంగా లోపల ఉన్న కిరణాలు రావాలంటే, పైపైన ఉన్న మణిని, పైపై ఉన్నటువంటి రాతిని తీసేస్తే మణులు ఏ విధంగా వజ్రాలు ప్రకాశిస్తావో, మన పైపైన ఉన్న మనసుని మనం సానబడితే, సత్సంగం చేత, గురువుల చేత, మంచివాళ్ళ చేత, మంచి వర్తనతో, మంచి చూపులతో, మంచి మాటలతో, మంచి ఆలోచనలతో పెడితే అందులో ఉన్న హాయి వలన ధ్యానం కుదురుతుంది. వాటికి హెల్ప్ చేస్తాడు గురువు. ఏం చెబుతున్నాడు ఇక్కడ? గురుడు శిష్యుడన్న గురు తీరుంగవలే. గురుడెవడు? నీకు స్నేహితుడు గురువుగానే ఉంటున్నాడు. సరే, రెండు రకాల గురువులు ఉన్నారు స్నేహితుల్లో. సరేదాగం అనేటువంటి స్థితిని హెల్ప్ చేసేవాడు ఆవిడ స్నేహితుడే. వాడు చెడ్డ గురువు, నేర్పుతున్నాడు చెడుతనాన్ని. అబ్బాయి బాగా పోదాం, ఎక్కడన్నా పోయి హై క్లాసుగా ధ్యానం చేసుకుందాం, లేకపోతే తీర్థం తీసుకొని వద్దాము గుడికి పోయి అంటే మంచి గురువు. అంటే ఇట్టనే మరి మంచి గురువు కాడికే పోయాం, ఎదురుగా మాటలు చెప్పాయన, ఆయన నాలుగు మాటలు చెప్పి మన ఎదురుగానే గంగాయ తాగుతూ ఉన్నాడు. ఒకరిని మనం విమర్శించటం కాదు. అంటే విధానం ఏంటంటే, నిజం మంచి గురువు కాదు మనం వెతుక్కున్నా కానీ మనకు అర్థం గురుడు గురుడు అనగ గురు ఎరుగు గురు తెరుగు, గురు దృష్టి గురు తెరుగు, గురుడు గురుడు. నా ఎంత గురుడైతే నన్ను తాను నేర్చు, నే కన్ను తాను నేర్చు, నేర్పు సిద్ధం అంటాడు బ్రహ్మంగారు. అంటే ఏంటంటే, గురుడు ఎందుకు నడుస్తున్నాడో నిజంగా నీకు అర్థమైతే, గురువుల 99 పాలు నువ్వు ఏ దోషం అంటావు ఆ ఒకటి కూడా అర్థం కాదు నీకు. అంతే, ఆయన ఎందుకు పోతున్నాడో తెలుసుకోవాలంటే నువ్వు నిర్మలమైతే తెలుసుకుంటావు. గురువుపై గురువులు గోప్యమన్నాడు, గురువు నిర్గుణములు గోప్యము. గురువు గుణాలుగా ఎందుకుంటాడు, నిర్గుణిగా ఎందుకుంటాడు అనేది, సద్గురు అట్లా ఉంటేనే మనం 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో చాలా పాలిష్ అవుతూ ఉంటాం. వాళ్ళు ఎందుకు ఏ విధంగా ఉంటున్నారో మనకు తెలియదు, అదంతా మన మంచికైనా తెలుసుకోవాలి. అదే మహత్తులు సద్గురులు. నేను ఏదన్నా నీకు ఇష్టమైనట్టు కాకుండా నేను వర్తించినట్టున్నా, లేకపోతే అవిష్టమైన వాళ్ళతో, నీకు అవిష్టమైన వాళ్ళతో ప్రేమగా ఉన్నా, ఇది నీకు సంబంధం కాదంటాడు. మెహర్బాబా ఉన్నాడు, చాలాసార్లు చెప్పుకున్నావు. ఒకడు ఎందుకు పనికిరాని వాడు ఎప్పుడు స్వామి గారికి వస్తుపోతూ ఉంటే 5-10 నిమిషాలు మెహర్బాబా అతనితో గడుపుతూ ఉండేవాడు. ఆడితో ఎందుకయ్యాను అని అనేవాడు శిష్యులు. ఒరే ఇంకా 4 ఏళ్ళు చూడండి రా, మీకన్నా 1000 రెట్లు గొప్పవాడు అవుతాడు అనేవాడు. అది గురువు యొక్క గురు నిర్గుణాలు అంటాయి. అర్థం చేసుకోండి. అర్థానికి వచ్చినప్పుడు గురువుని మనం పాలిష్ చేయాల్సిన స్థితే ఉండదు. మంచి గురువు మనల్ని పాలిష్ చేస్తూ తానే చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే గురువు అయిన వాడు ఇప్పుడు సాక్షిభూతంగా ఉంటాడు కాబట్టి. ప్రత్యేకించి మనం నేర్పాల్సిన పిల్లల అర్థంలో నుంచి కిరణాలు రాకపోతే నాదే తప్పు అనుకుంటాడు. అర్థం ఏంటంటే, అర్థంలో నుంచి కిరణాలు వస్తే నా కిరణాలే అర్థంలో చూసుకుంటున్నాను కాబట్టి, ఎదురు ఉన్నటువంటి శిష్యుల్లో ప్రేమతత్వం రాకపోతే తప్పు నాదనుకుంటాడు గురువు. ఎదురుకున్నటువంటి శిష్యుల నుంచి ఒక ఆలోచన సరైన విధంగా లేకపోతే నేను క్లియర్ చేయలేకపోతాను అనుకుంటాడు. సద్గురు లక్షణాలు అవి. కాబట్టి సద్గురు ఇంకొక విధంగా, ఏమీ తెలియని వాడికి ఏమీ తెలియని వాడుగానే కానొస్తాడు. ఓ విధంగా దొంగవాడికి దొంగవాడుగానే కానొస్తాడట, పెళ్ళ మనిషికి పెళ్ళ మనిషిగానే కానొస్తాడట సద్గురు. వాడు ఏ విధంగా ఆలోచిస్తే అట్టనే కాగదా అనిపిస్తాడట. విషయానికి వస్తే ఏంటంటే,
సద్గురుని మనం ఆలోచించుకొని నేర్చుకోవాలంటే మనసుని పారవేసి నిర్మలమైన అభ్యాసం చేస్తూ ఉంటే ఆయనలో ఉన్న గనులు అర్థమవుతూ ఉంటాయి. అవసరమా అంటావు? సద్గురుని అర్థం చేసుకోవటం కాదు ఇక్కడ అర్థం. సద్గురుని ఎప్పుడు అర్థం చేసుకుంటామంటే మన మనసు అర్థం చేసుకునేటప్పుడు అర్థం చేసుకుంటున్నాం, గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మన మనసు ప్రకారం ఇతర వాడిని మనం చూస్తూ ఉంటాం. మనము మనసు ఎదిగే కొంది గురువు గారి మనసు ఎలాంటిదో తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడంటే గురుడు శిష్యుడు అనే గుర్తు తెలుసుకోవాలి. గురువు గారు ప్రూఫ్ చేస్తాడు మీకు, నేను ఇలాంటి వాడిని అని ప్రూఫ్ చేస్తాడు. మీరు ఆల్ సైడ్ నుంచి ఫొటోస్ అన్నీ చూస్తారు, ఎటు చూసినా కాండలేదనుకో నీ మనసు నిమ్మలం అవుతుంది. లేదు నువ్వు నిమ్మలం కాకుండా ఉన్నావు అనుకో, నేను ఆల్ సైడ్ నుంచి ఒత్తుతూ ఉంటాడు నీకు తెలియకుండా. 10 రోజులకో 20 రోజులకో ఒక బెరువులాగా నువ్వు టప్పులు పగలాల్సిందే కానీ వదలడు. మనకు తెలియదు పెద్ద పులితో ఏదైనా ఏ విధంగా చిక్కితే మా వదలలో నిజమైన గురువు కాడ ప్రేమతత్వంలో చిక్కావంటే నువ్వు రాకపోయినా వదలని చెప్పేశారు శాస్త్రజ్ఞులు. కాబట్టి విషయానికి వస్తే గురుడు అంటే ఎవరో, శిష్యుడు అంటే గురు తెరింగాలి. కాబట్టి మంచి గురువు, మంచి మనసు గురువు, ఈ రెండు కావాలి. ఎదురుగున్న శిష్యులు, మంచి మాటలు చెప్పే శిష్యులు, రైలు పెట్టెలో ఎవరు మంచి మాటలు చెబుతున్న ఒక ఎవరో కొత్త వాళ్ళు, ఇవన్నీ తెలిసి గురువులు. చెట్టు మనకి ఎంతో చెబుతుంది. వాస్తవానికి చెట్లకి మనకన్నా సెన్స్ ఎక్కువ అంటే మీకు తెలుసా లేదో? మనం మంచి వాళ్ళమో చెడు వాళ్ళమో చెట్లు గ్రహిస్తే అట మీకు తెలుసా? చెట్లు మాట్లాడుకుంటే అట మంచివాడు వచ్చాడని తెలుసా మనకి? జంతువులతో కూడా మా చెట్లు మాట్లాడితే అట మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకుంటే, మా విధంగా తీసుకుంటే మనం ఏదో తెలియకలని అనుకుంటాం. కానీ సృష్టి మొత్తం ఆత్మే కాబట్టి ప్రతిదీ మనంత తెలియకలదే, మనకు అర్థం కాదు. కాబట్టి మనల్ని అర్థం చేసుకోవాలంటే మన ఆత్మను అర్థం చేసుకోవాలా? మన ఆత్మను అర్థం చేసుకోవాలంటే గురువుగారిని అర్థం చేసుకుంటూ పోవాలి. గురువుగారిని అర్థం చేసుకుంటామంటే ప్రకృతిని అర్థం చేసుకుంటూ పోవాలి. ఇది ఒకాలి. గురువు తిరగాలి, గురువు శిష్యుడనే గుర్తు తెలుసుకోవాలన్నాడు. పోతే గురువు జ్యోతి, శిష్య వరుడు ద్రష్ట, అది అసలు విషయం. జ్యోతిని మన కళ్ళు పట్టుకుంటే, కళ్ళు పట్టుకుని మంచిగా కానొస్తుంది. మంచివాడిని మన యొక్క మనసు పట్టుకుంటుంది, తచీని మంచివాడు అనుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే గురుడు ఎప్పుడు జ్యోతిగా ఉంటాడు. జ్యోతి అంటే ఏంటి? అన్నిటిని చూపిస్తూ ఉంటాడు. మన ఇంట్లో ఒక దీపం ఉందంటే పెట్టే అన్ని కుర్చీలు అన్నీ చెబుతూ ఉంటుంది. అట్టనే అన్ని చూపుతూ ఉంటాడు గురువు, అన్నీ చెబుతూ ఉంటాడు. చూసేవాడు శిష్యుడు, చూసేని గ్రహించిన తర్వాత తను గురువు అవుతున్నాడు. కాబట్టి గురువు ఎలాంటి వాడు? జ్యోతి లాంటి వాడు. శిష్యుడు ఎలాంటి వాడు? చూసేటువంటి వాడు, అంటే వినేటువంటి వాడు, తెలుసుకునేటువంటి వాడు, గ్రహించేవాడు. గ్రహించిన తర్వాత సత్యమైతే, మనసు నిర్మలమైతే, ఆత్మ ప్రకాశిస్తే, సర్వము అర్థమైతే, దైవము తప్పితే ఏమి లేదని తెలిస్తే, సత్యము నీతి ప్రేమ జ్ఞానము పరోపకార బుద్ధి అన్నీ సేవాభావం అన్నీ తెలుసుకుంటే, తానే గురువు అనే స్థితితో జ్యోతిగా ఉంటే, జ్యోతి జ్యోతిగా అయినప్పుడు సర్వం జ్యోతిగా ఉంటే గాంధీలాగా ఉంటాం. మనమంతా గాంధీలు కామనే చెప్పాడు గాంధీ కూడా. వివేకానంద కూడా నాలా కమ్మన్నాడు, అవుతానికి మీకు అవకాశం ఉందన్నాడు. మీరు చేయటానికి మీకు మీరు మన్ను మీ అందరినీ నేను మార్చడానికి వచ్చానన్నాడు. ప్రత్యేకించి 1940 నుంచి మన ప్రపంచంలో 45 నుంచి అదే నడుస్తుందని రాస్తున్నారు పెద్దవాళ్ళు. మనమంతా అందరం అంత వాళ్ళం కావాలట, అయ్యిందా కూర్కోమన్నారు. ఉంటుంది, నదిలో పనికిరాని అటువంటి కాలువలన్నీ చేరుతాయి, కానీ నది నిర్మలంగానే కానొస్తుంది. ప్రపంచంలో చెడు మంచి ఎప్పుడు ఉండకూడదని కాదు, కానీ ఎక్కువగా మంచిగా కానొచ్చేటప్పుడు చెడు కాలు రాదు. నదిలో అన్ని ప్రతి పట్టణంలో ఉన్నటువంటి పనికి మురికి కూడా పోతుంది, కానీ నది నిర్మలంగానే ఉంటుంది. అర్థం చేసుకోండి. అట్టనే రేపు మన సమాజంలో 90-70 పాళ్ళు అంతా మంచివాళ్ళు కావాలి. మారుతుంది. ఈరోజంతా ఏ విధంగా అయితే పనికిరాని మానసంగా ఉన్నామో రేపు అందరూ మంచివాళ్ళుగా పోవాలి. అవుతున్నాం. దానికి ఎవరు చేస్తున్నారు కృషి? గురువులు చేస్తున్నారు. సూక్ష్మలోకంలో గురువులు, స్థూలలోకంలో గురువులు, వాస్తవానికి ఇంకా సూక్ష్మలోకంలో గురువులు, ప్రపంచంలో మంచివారు. ఎప్పుడు మంచికే ప్రయత్నం చేస్తూ ఈరోజు మంచిని ఎక్కడైనా తట్టి ప్రతి మానవుల్లో లేపి విశ్వంలో ఉన్నటువంటి జీవులందరికీ మేలు చేయాలనే స్థితితోటి గురుతత్వం నడుస్తుందని మహాత్ములు రాస్తున్నారు ఇప్పుడు కొత్త పుస్తకాల్లో.
ఎక్సలెంట్ పుస్తకాలు వస్తున్నాయి ఇప్పుడు. ఆ పుస్తకాల్లో జ్ఞానం నేర్చుకోవాలని ఉండదు. వాళ్ళు చెప్పినట్టు మనసు నిండుకుంటే నీలోకే జ్ఞానం వస్తుంది. టైం వచ్చినప్పుడు నీకు అది వెలుగుతుంది. వెళ్ళిరుసుకొని కళ్ళు నిద్రపోకుండా ఉండాల్సిన పని లేదని చెబుతున్నారు. మా కళ్ళు మనసు పెట్టండి, మీ విద్యుత్ విధానం చేసుకోండి, నిజాయితీగా ఉండండి, ఇంగిత జ్ఞానం కలిగి ఉండండి, ఏది బాధో కాదని తీసేసుకోండి, మీ బాధ్యతలు నిర్వర్తించండి, నిజాయితీగా ఉండండి, సాహసంతో ఉండండి. పక్కవాడి కష్టం వస్తే ఎవడో వచ్చి అనవసరంగా కొడతంటే సాక్షిగా చూడటం ఈరోజు 30-40 ఏళ్ళ నుంచి మనకి అలవాటైపోయింది. ఇంతకుముందు ఎవడో బలహీనుణ్ణి కారణం లేకుండా ఒకళ్ళు బాధిస్తుంటే ఎందుకు రానడే స్థితి ఉండేది మనలో. మన గ్రామాల్లో 4-5 పెద్ద మనుషులు ఉంటే వాళ్ళ ముందు 90 పాలు ఏ చెడు జరగటానికి వీలు లేకుండా ఉండేది ఒకప్పుడు. వాళ్ళ ముందు ఏ చెడు జరిగినా ఒప్పుకునేవాడు కాదు. ఈరోజు మన ఇంటి పక్క ఏది జరుగుతున్నా మనమే ఒప్పుకోని స్థాయిలో ఉన్నా కానీ మనం ఏం సహాయం చేయని స్థాయిలో ఉంటున్నాం. అందుకే వీధి వీధికి ఇంటి ఇంటికి దొంగతనాలు జరిగినాయి. ప్రతిదీ అన్యాయం అయిపోయింది, ప్రతిదీ దిక్కు లేదు. సొంతంగా పని కావాల్సినటువంటి ఆఫీసుల్లో ఎంతో లంచాలు ఇస్తారే పని కావటం లేదు. ఒక రోజు ఇవ్వాల్సిన 4 రోజులకి ఇవ్వటం లేదు. ఇదంతా ఎవరు? అందుకే మహత్తులు నాకుండా ఎవరు దిక్కు, నడిన వాళ్ళ ముందు ఉన్నాం. వేగు చుక్క వంటి వెలుగు దిక్కు, వెలుగు కన్నా దిక్కు వెలిగినా ఎతికినా లేదు అన్నారు బ్రహ్మంగారు వేమన. అయ్యా, వీటన్నిటికి పరిష్కారం లోపలిది కనుక్కోరా? బాధ భయము ఏమీ ఉండదురా? కష్ట నష్టాలైనా ఎదుర్కొంటావురా? నువ్వు దీపంలాగా చీకట్లో అందరికీ మేలు చేస్తూ ఉంటావురా? వాళ్ళు ఏడిసినా ఆడపోయినా నీ పని నువ్వు చూస్తూ ఉంటావురా? చెట్టు ఏ విధంగా వస్తే అందరికీ నేడేస్తుందో నువ్వు అట్లా ఇస్తావురా? నిమ్మలంగా ఆనందంగా ఉంటావురా? కాబట్టి గురుతత్వాన్ని నువ్వు నేర్చుకోరా, గురువుగా మారా అని చెబుతున్నారు. వాళ్ళకి ఆఖరి చెప్పేది ఉంది, సద్గురువుని నిలుసు సవ్యాప సవ్యాల. కుడి ఎడమల పక్కనే కాదు ఆయన చెప్పింది, అవర్త చెప్పకొచ్చాడు. అంటే గురుడనేవాడు ఎక్కడ వెతికిన తానై మొక్కను తావెందు లేక మూలము తానై చిక్కగ నిప్పయుడగుసాను నిక్కము నిన్నంటి ఇండు నిజముగా అంటున్నాడు. కాబట్టి ఆ స్థాయికి వచ్చినప్పుడు మనమంతా కూడా గురువు ద్వారానే నడుస్తున్నాం. ఒక్కునందు గురువు, ఒక్కరు తన గురువు, చీకటినడు గురువు చలగి ఉండు, అఖిలమునకు గురుడు ఆధారమై ఉండు అంటున్నాడు ఆయన. ఆకలికి వస్తే వాస్తవానికి గురుతత్వం లేని మనం బ్రతికేది లేదు, గుర్తుంచుకోండి. కొంత దూరం పోగానే ముళ్ళబాటు ఉందని, అరే ఇటు పోతే బో, చెప్పు లేకపోతే పోతే అని చెబుతూనే ఉంది లోపల గురువు. ఒకరితో 4 సార్లు పోయిన తర్వాత మోసం చేస్తుంటే లోపల గురువు ఏం చెబుతుంది? వాడితో జాగ్రత్త అని చెబుతుంది. మనలో గురువు ప్రతి చోట ఉన్నాడు, సెకండ్స్ ఉన్నాడు మన కాడ. దాన్ని నువ్వు వినియోగించుకుంటే సద్గురువు కూడా నీ కాడికి వచ్చి నువ్వు ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా పొలంలో ఉన్నా కూడా నీతో స్నేహం చేస్తాడట. సద్గురువు అంటే ఎవడో లేడు, నీ మనసు నిర్మల పడితే గురుతత్వం అంతా నీ కాడే ఉంది. గురువు కూడా నీ కాడు ఉన్నట్టు తెలియదు, గురుతత్వమే నీ కాడు ఉంటుంది. అందుకని స్థితి వచ్చినప్పుడు మనము సాంఖ్యము, తారకము, అమనస్కము ఇలాంటివంటి స్థితిని మనం తీసుకునే స్థాయికి తీసుకున్నట్లయితే అవన్నీ కూడా మనసు నిర్మల పడేవాడికి నిర్మల పరచటానికి పనికొస్తాయి. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, ఇది మన హిందూ సిద్ధాంతంలో ప్రాథమికమైన సిద్ధాంతాలు. వీటిని ఏ మతస్థులు చెప్పుకుంటున్నా ఒకటే, ప్రతి చోట కూడా కర్మ లేకుండా ఏం లేదు, ప్రతి చోట జ్ఞానం ఉన్నది, ప్రతి మతములో జ్ఞానం ఉన్నది, ప్రతి మతములో కర్మకాండం ఉన్నది, ప్రతి మతములో ఉపాసన భక్తి స్థానం ఉన్నది, అన్నీ ఉన్నాయి ప్రతి చోట కొద్దిగా మార్పుతోటి. కాబట్టి ఎవరి పద్ధతులు వాళ్ళు పోయి నిర్మలంగా ఉండి నీలో ఉన్న ఆత్మగురుడు చెబితే ఆఖరికి మహాత్ములు చెప్పిన ప్రకారం మనం చేయాల్సింది ఏంటంటే మనకు మనముగా గురుతత్వానికి అడ్జస్ట్మెంట్ అయ్యి ఎచీన్ అయితే నీకు సర్వం వస్తుందన్నాడు. కానీ నువ్వు ఏ గురువుని పాటిస్తున్నావంటే మలినమైన గురువుని పాటిస్తున్నావు, లోపలున్న మనసుని. పనికిరాని మనసు కన్నా మంచి మనసును పాటించే స్థాయికి వస్తే నీకు కావలసినవన్నీ ఎప్పటికప్పుడు వజ్రాలు దొరుకుతాయని చెప్పాడు. కాబట్టి మహాత్ములు చెప్పిన ప్రకారము మనం జ్ఞాన ఇంద్రియాలకి కట్టుబడి ఉన్నాం. జ్ఞాన ఇంద్రియాలని మనసు చూస్తుంది. మనసు కన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా ఆత్మ గొప్పది. బుద్ధికి ఆత్మబుద్ధి వచ్చిందాక మంచి నేర్పుతూనే ఉంటుంది. చివరికి ఆత్మబుద్ధి విజ్ఞానం అనేది వస్తే మనం సెటిలైట్ అయ్యి సృష్టి మొత్తానికి పరోపకారి బుద్ధిలో వచ్చేస్తాం. మనం ఎప్పుడైతే మంచి మారామో విశ్వములో ఉన్న ప్రతి జీవికి కూడా మనకు తెలియకుండానే మేలు చేస్తున్నామట. వాస్తవానికి వాళ్ళు చెబుతున్నారు మహాత్ములు, ఒక జీవి లేకపోతే సృష్టి లేదని చెప్పేశారు.
నీవు లేకపోతే సృష్టి లేదన్నారు గుర్తుంచుకోండి, నువ్వు ఉండబట్టే సృష్టి ఉన్నది అంటున్నారు గుర్తుంచుకోండి, నేను ఏముంది ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని చచ్చిపోతే కుళ్ళిపోతాను అంటున్నారు, కాదు విశ్వం మొత్తము ప్రతి దానికి బాధ్యత. ఆఖరికి కుక్క ఉన్నా నక్క ఉన్నా ఏది ఉన్నా ఎలుక ఉన్నా మనిషి ఉన్నా చెట్టు ఉన్నా విశ్వంలో అది ఉండబట్టే విశ్వం ఉందని చెబుతుంది. కాబట్టి మనం ఉండబట్టే విశ్వం ఉన్నది, విశ్వం ఉండబట్టే మనం ఉన్నాం. మనం బాగుంటే విశ్వం బాగుంటుంది, మనం బాగాలేదు విశ్వం బాగుండవు. ఎందుకు ఎదురు ఉన్నాడు ఏడుస్తుంటే మనం ఏడుస్తుంటాం కదా, ఇంకా సృష్టి ఎక్కడుంది చెప్పండి, ఎక్కడో లేదు, మన ఎదురుగానే ఉన్నది. మన ఎదురు కూడా ఏడుస్తుంటే మనకి ఏడుపు వస్తుంది, మనం నవ్వుతుంటే వాళ్ళు నవ్వుతారు, వాళ్ళు చదువుతుంటే మనం నవ్వుతాం, మనం నవ్వుతుంటే విశ్వం అంతా నవ్వుతుంది నవ్వుతుంది. అందుకే మహత్తులు చెప్పారు, నువ్వు మారు, యుగం మారుతుంది, నువ్వు సంతోషించు, సృష్టి సంతోషిస్తుంది, నువ్వు ఏడు, సృష్టి అంతా ఏడుస్తుంది, నువ్వు ఏదనగానే స్వామిరవిగా, సృష్టి అంతా స్వామిరవుతుంది అయినట్టు ఉంటుంది. కాబట్టి విషయానికి వస్తే, మనం ఇంద్రియాన్ని పోగొట్టుకోవాలంటే మనసును నిర్మలపరుచుకోవాలి, మనసును నిర్మలపరుచుకోవాలంటే సత్యానుష్ఠానం ఉండాలి, ధర్మం ఉండాలి, ధర్మంగా డబ్బులు ఖర్చు పెట్టాలి, ధర్మంగా సంపాదించుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి, వైరాగ్యముతో యోగం పట్టాలి, జ్ఞానేంద్రియాన్ని కర్మేంద్రియాన్ని మన చేతుల్లో ఉంచుకోవాలి, తత్వచింతన చేయాలి, కర్మభక్తి జ్ఞాన యోగాల్లో ఏదన్నా పట్టాలి, లేకపోతే అన్నన్న పట్టాలి, సాంఖ్యతారక మనస్కాలు రాజయోగము పట్టాలి, ఆఖరికి మనిషి మనిషి కాకుండా మహాత్ముడిగా మారి పరమాత్ముడిగా మారేటువంటి స్థితి ముఖ్యమమ్మా, వాడే మాధవుడు అవుతాడమ్మా, వాడే ఈశ్వరుడు అవుతాడమ్మా అని చెప్పారు బ్రహ్మంగారు. ఓం. టైం ఎంత?